ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు, ఇబ్బంది లేనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఏమీ డోకా లేదు. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వడానికి అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, సంపాదన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, జీవిత భాగస్వామ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల సెటిల్మెంట్ గురించి కూడా కొంత దిగులు ఉంటుంది. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక దారి తెన్ను ఏర్పరిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని మీరు ఉద్దేశపూర్వకంగా దూరంగా పెడతారు. ఏమాత్రం సహాయం చేయనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సన్నిహితులు కావటం సమాజానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మీకు నడుస్తున్నది ఏలినాడు శని అఘోర బాసుమతి హోమం చేయించడం చెప్పదగినటువంటి సూచన. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయరు. ఎదుటి వాళ్ళ మీద గుడ్డగాచి మీద వేయటానికి, వాళ్ళ మీదనే నేరాలు మోపడానికి మీరు ఆలోచన చేస్తారు తప్ప వాస్తవ జీవితంలో నా వల్ల ఈ పొరపాటు జరిగింది, దీన్ని నేను సరిదిద్దుకోవాలి, ఇది భగవంతుని దృష్టిలో మంచిది కాదు అనేటువంటి విధానాన్ని మీరు పక్కన పెడతారు. ఎందుకంటే శాస్త్రపరమైన ఫలితాలు చెప్పేటప్పుడు అవి నిర్మమాటంగానే ఉండాలి, అంతేగాని అది పొగడ్తలు ఒక వేదికగా ఉండకూడదు. గ్రహగతులను అనుసరించి ఇదే విధంగా సూచిస్తుంది కాబట్టి ఈ రకమైన సూచన మీకు చేయటం అనేది జరుగుతుంది. పైగా జన్మరాశిలోకి గురువు వచ్చాడు, చాలా మంచిది. లగ్నే గురువు లక్ష్మ దోష ప్రతిష్ఠత అన్నారు. అందుకని మీకు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కానీ, పురోభివృద్ధి కానీ, అభివృద్ధి కానీ, ఉద్యోగంలో స్థితిగతులు కానీ అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఎన్నికల్లో కూడాను మీకు లాభం కలిగే పరిస్థితి గోచరిస్తోంది. లగ్న గురుడి వల్ల ఈ లగ్నంలో గురువు ఉంటే ఏంటి, లగ్నే గురువు లగ్నంలో గురువు ఉంటే లక్ష్మ దోషం, లక్ష దోషాలు పరిచ్ఛేద పోతాయి, హరిస్తాడు. లగ్నంలో గురువు ఉంటే లక్ష దోషాలు పోతాయి, కనుక మంచి రోజులు వచ్చినట్టే లెక్క. జాగ్రత్తగా వాటిని ఉపయోగించుకోండి, త్రిశూలను ఉపయోగించండి, తిరుగులేంది. అదేవిధంగా పూజా కార్యక్రమాల్లో ఈ పరిమళ గంధాన్ని, సుగంధసిద్ధ గంధాక్షి తల్లి ఉపయోగించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఐశ్వర్య నాయకుడితోటి స్నానం చేయండి, అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి.